Good morning, children. Good morning to all of you. Previous class lo third lesson complete ayipoyindana. Alage bhasha arthagrahyata pratikriya abhivyakti srujanatmakata ivanni kuda cheppesukunnamu. Next vachedappatiki bhasha ki baat. Bhasha ki baat. Language yokka vishayam antakkinante grammar part. Bhasha ki baat. Deeniki sambandhinchinatvanti information anta kuda meeru jagrattaga manasulo pettukovali. Jagrattaga manasulo pettukovadam anta meeru grammar writing tho paatuga sentence formation, generalist ela rayali, alage letter ela rayali aneetvanti meeku chaala baaga artham avutundi. That's na. So information anta kuda eppatiki manasulo pettukovalsinatvanti. Okay, first chudandi bhasha ki baat lo first up me digayi meeku next book lo anta చూసినట్లయితే హెడ్డింగ్స్ ఉంటాయినా ఒకసారి అందరూ టెక్స్ట్ బుక్ చూడండి. టెక్స్ట్ బుక్ లో హెడ్డింగ్ అనేది ఇవ్వండి చూడండి. పోస్ట్ అప్ మే ది గైడి. పోస్ట్ అప్ మీన్స్ ప్రాబ్లమ్. పోస్ట్ అప్ మే ది గైడి సూచన పడే అవసరానుసార కేసులే. బ్రాకెట్ లో ఇచ్చినటువంటి సూచన చదవండి. Pavitra Bhoomi Me Janma Ka Hua Hamsa
Something
గాలి. పవనము అంటే మీనింగ్ ఏంటి? గాలి. దానికి విడగొట్టాలి అని అన్నప్పుడు చూడండి, పో ప్లస్ అన్, పో ప్లస్ అన్. అదే ఇక్కడ చూడండి, పావన్ పవిత్రమైనటువంటి. చూసారా ఇక్కడ గీత లేకపోతే ఎయిర్ పవన్, పావన్ పవిత్రమైనటువంటి. పావన్ పౌ ప్లస్ అన్, ఏనా పౌ ప్లస్ అన్. ఇక్కడ దీర్ఘము లేకపోతేనేమో ఓ, దీర్ఘము ఉంటేనేమో ఔ. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సంధి విడగొట్టాలి వచ్చినప్పుడు. దీర్ఘము లేకపోతే ఓ, దీర్ఘము ఉంటే ఔ. తెలుసా అని నేర్చుకోండి. ఈ రాస నేను ప్లస్ ఆస, ఈ రూల్స్ అన్ని మీకు నైన్త్ క్లాస్ లో వచ్చాయి. నైన్త్ క్లాస్ లో సంధి విచ్చారు, మీకు అవన్నీ కూడా చక్కగా స్పష్టంగా టేబుల్ కూడా చూపించారు. నిరాశ నీహు ప్లస్ ఆశ. ఓకే, నెక్స్ట్ సమాస్. ఈ సమాస్ వచ్చేటప్పటికి ఏం చేయాలంటే జాగ్రత్త అర్థం చేయండి. సంధి వచ్చేటప్పటికేమో ఓ ఇక్కడ కూడా కదిలేదు. సమాస్ వచ్చేటప్పటికి ఆ సమాస్ పేరు ఏంటో రాయాలి, ఏ సమాసమో రాయాలి. తెలుసునా? ఇక్కడ చూడండి, భారతవాసి అని ఇచ్చారు. భారతవాసి, మీరు తెలుగులో విగ్రహ వాక్యం అని రాస్తారు కదా, ఆ విగ్రహ వాక్యం ఎప్పుడైతే మీరు మనసులో అనుకుంటారో దాని యొక్క సమాసం పేరు ఆటోమేటిక్ గా మీకు అర్థమవుతుంది. తెలుగులో సారా మేడం చెప్పేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే గ్రామర్ చాలా జాగ్రత్తగా వినండి. తెలుగు గ్రామర్ మీకు ఎంత బాగా అర్థమవుతుందో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అంతే బాగా రాయగలుగుతారు. సో లెసన్ క్యాజువల్లీ తెలుగు గ్రామర్. ఎందుకని చెప్తున్నాను అంటే మన లాంగ్వేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు. ఏదైనా సరే మనం తెలుగు భాషలో బాగా అర్థం చేసుకోగలుగుతాం, తర్వాతే హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ అర్థం చేసుకోగలుగుతాం. ఇది చదువుకు సంబంధించినటువంటి కదా. ఇందులో గ్రామర్ కానీ ఏం తెలియాలన్నా సరే తెలుగులో మీకు ఎంత బాగా మైండ్లో ఉండిపోతుందో మిగతా భాషల్లో కూడా అలాగే గుర్తుండిపోతుంది, దాన్ని మార్చుకోగలుగుతుంది. విని చూడండి, పాటించి చూడండి, అప్పుడే మీకు దాని యొక్క నేను చెప్పిన మాటల యొక్క విలువ తెలుస్తుంది. ఓకే, భారతవాసి. దీన్ని నేను మీ శరీరం కోసం ఇక్కడ విగ్రహ వాక్యం రాశాను, కానీ మీరు ఎగ్జామ్స్ లో విగ్రహ వాక్యం రాయవలసి ఉంది, అడిగితే మాత్రమే రాయాలి. యాక్చువల్ గా ఏమడుగుతారు అంటే సమాస్ పహచాని అంటారు. సమాస్ పహచాని, పహచాని మీన్స్ ఐడెంటిఫై చేయండి. సమాస్ పహచాని ఇక్కడ వచ్చేటప్పుడు ఏం ఇస్తున్నాడు? సంధి విచ్ఛేద్ కరో, సంధిని విచ్ఛేద్ చేయండి అని అడుగుతున్నాడు. ఇక్కడ సంధిగా నమ్మికి అని అనేది తెలిసిన, అలాగే ఇక్కడ సమాస్ ఏంటో చెప్పమంటున్నాడు. భారతవాసి అని తెలిసిన దాని తెలుగులో విగ్రహ వాక్యం ఏమని రాస్తాము? భారతదేశములో నివసించేటువంటి వాడు, భారతదేశము యొక్క వాసి అని. భారతదేశం యొక్క వాసి, యాక్చువల్గా యొక్క అని వస్తే తెలుగులో మీకు ఏ సమాసం నానా? యొక్క అని వస్తే షష్ఠీ తత్పురుష సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం కదా. ఇప్పుడు హిందీలో వచ్చేటప్పటికి ఆ షష్ఠీ అనేది రాయవసరం లేదు, తత్పురుష సమాస్ అని రాస్తే సరిపోతుంది. అదేదో తత్పురుష సమాసం కొత్త సమాసం అనుకోకండి, యాక్చువల్గా యొక్క అని వస్తే షష్ఠీ తత్పురుష సమాసం. హిందీలో రాసేటప్పుడు ఆ షష్ఠి అనేది రాయవసరం లేదు, తత్పురుష సమాస్. ఏమని రాయాలి? తత్పురుష సమాస్. అలాగే జీవన జ్యోత్, జీవన జ్యోత్ జీవితము యొక్క జ్యోతి. చూసారా, జీవితము యొక్క జ్యోతి. ఎప్పుడైనా సమాస్ పహచాని అయినప్పుడు ఇచ్చినటువంటి పదాన్ని మీకు విగ్రహ వాక్యాలు రాయడం వచ్చినందుకు మీరు ఏం చేస్తారు అంటే ఆ విగ్రహ వాక్యాన్ని మనసులో అనుకోండి. మనసులో అనుకున్నప్పుడు యొక్క వస్తే ఒక సమాసం, కలది కలవాడు వస్తే బహుప్రీతి సమాసము, రెండు కలిసి వస్తే మాతా పితల వస్తే ద్వంద్వ సమాసము. ఇవన్నీ మీకు తెలుగులో తెలుస్తాయి కదా, సేమ్ అదే ప్రొసీజర్ ఉంది. మీకు విశేషణ పూర్వపద తర్వాత ఏ సమాసము అని ఉంటుంది,
khushi ani stay mane rasa khushiya rasa kada nakai kunda khushi om ne anundi khushi om om enko chindante aru very good akka pakane em undi helping verb mundu ne vanti padam om ani ostundi cheppan kada nen akka mundu kuda meeku or cheppan anna moola moola kriya moola padamu moola kriya ani cheppan khushi santoshamu telusina aa moolam anetundi ledankondi migitha emi jarugu tinu taagu chaduvu raayi read cheyi ilanti vanni kuda endante moolam oka sentence moolam ayi vaadu untadu vaadu akkade chaduvutunnadu tindunnadu raastunnadu anni untayi kada adi lekapothe mari sentence emaina avutunda kaadu kada andavalla ala untundi dani yokka importance telusina moola roopam khushi anetundi moola roopa prathama prerana dvitiya prerana ani vachena antakunda okasari alage khushi anedi moola roopa dani oka vidhanga mariste khushiyam avutundi inkoti sentence lo edo unte khushiyam me avutundi ippudu dani brace chesukoni manam em rayali vakya prayogam rayali khushi daggara khushi rayali khushiyam daggara khushiyam rayali alage khushiyam me anna chota khushiyam me ani vachena kada whole sentence rayali ippudu ganaka khushi ani ఏంటి చూడండి సపోజ్ ఖుషి హ్యాపీగా ఉండటం నయే సాలికి ఆగమన్సే నయే సాలికి ఆగమన్సే సబ్ ఖుషి హై కొత్త సంవత్సరం రావడం వలన అందరూ కూడా ఖుషి హై సంతోషంగా ఉన్నారు తెలుసుందా నయే సాలికి ఆగమన్సే సబ్ ఖుషి హై అందరు జాగ్రత్తగా చూడండి ఆ సెంటెన్స్ ని నయే సాలికి ఆగమన్సే సబ్ ఖుషి హై తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ చూడండి ఖుషియామ్ ఎప్పుడు యూస్ చేస్తారో చూడండి ఖుషియామ్ ఖుషియామ్ సంవత్సరం గౌరవాచకం నాడు ఇక్కడే రాస్తాం నయే సాలికి ఆగమన్సే సబ్ ఖుషి హై అందరు ఖుషి ఆనందంగా ఊగుతున్నారు ఇవన్నీ రాసుకోవడం కష్టం అనుకుంటే ఖుషి అని రాసేస్తే సరిపోతుంది ఖుషి హై తర్వాత ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు సరిపోయి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఖుషియామ్ ఎప్పుడైతే అధ్యాపిక కక్షమే అతిథి ఎప్పుడైతే టీచర్ క్లాస్ లోకి వస్తున్నారో సబ్ విద్యార్థి ఖుషియామ్ హోతే హై తెలుసునా అది వచ్చేలా రాసుకోవచ్చు ఇంకా రాముడు ఎప్పుడైతే వనవాసం నుంచి తిరిగి వచ్చాడో ప్రజలందరూ అప్పుడు సంతోషంగా ఉన్నారు అనేటువంటి కోర్సు అలా రాసినప్పుడు ఏం రాస్తామండి ఖుషియా అనేది రాస్తాం తెలుసుందా జబ్ ఎప్పుడైతే అధ్యాపిక క్లాస్ మే ఆతే హై తబ్ విద్యార్థి ఖుషియా హోతే హై అది రాసుకోవచ్చు లేకపోతే ఇక్కడ చూడండి నేను కూడా రాస్తాను జబ్ రామ్ जब राम अयोध्या जब राम अयोध्या वापस लौटते हैं वैनति तिरी वच्चाणो वापस लौटते हैं तब सभी लोग तब जब అనొచ్చినప్పుడు तब అని రావాలి ఎప్పుడైతే అని మనం అక్కడ గురించి చెప్పామో అప్పుడు ఎప్పుడైతే రాముడు వనవాసాల నుంచి తిరిగి వచ్చాడో అప్పుడు లోగ్ ప్రజలు ఖుషియో ఖుషి యా మనమే సంతోషం జరుపుకుంటారంటే ఏదో ఉత్సవాలు చేసుకోవడం కానీ ఏదో చేసుకుంటారు ఖుషియా మనమే తెలిసిందా వాక్యంలో చెప్పు తప్పక ప్రయోగీజీ అని కూడా ఉంటుంది మీకు సెవెన్త్ ఎయిత్ లో మోడల్ వచ్చి ఉంటుంది కదా తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పుడు చూడండి ఖుషియోమ్ అని ఇచ్చారు ఖుషియోమ్ ఇక్కడ మీకు మే అనేది తెలియడం కోసం రాసిన ఖుషియోమ్ హెల్పింగ్ వెర్బ్ వచ్చేలా సెంటెన్స్ రాయాలి హెల్పింగ్ వెర్బ్ వచ్చేలాగా రాయాలి దునియామి సభీ లోగ్ सभी लोग खुशियों का
जीवन जीना चाहता, जीवन जीना चाहता। चूसारा प्रपंचंलो सभी लोग अंदरू कूडा खुशियों का कामुंड खुशियों मध्य चूसारा खुशियों का जीवन जीना चाहता, जीवितानी जीविंचाले अनुकूल अर्थमैंदम्मा। ఇది మీ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి గ్రామర్. దీనికి సంబంధించి ఇంకా కొన్ని కొన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. సరే, మనం ఇదంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఎగ్జామ్ పెట్టేటప్పుడు అమోరల్స్ ఇస్తానన్న అది చూద్దరు. నెక్స్ట్ ఇంకేమున్నాయో చూడండి. నీచే తీయగలిగే ఉదాహరణ సమస్య అనుసార్ తీయగలిగే వాక్య బదిలీ అక్కడ చూడండి. ఒకసారి భటక రాజే జో జీవన పదిసే ఉన్కో రాహ दिखाएंगे जी भटक रहे जो जीवन पद से उनको राह दिखाएंगे तरवाता राह दिखाते रहेंगे चल तरवाता दिखा चुकेंगे चल तरवाता दिखाए चल इन अंत पूरा चिवर गागे वीर वच्चिनट रेटमा भविष्य का अदंता ये कारण भविष्य का जान సంబంధించినటువంటి ఒక్కసారి చూడనాల భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటిది పడిచినటువంటి సెంటెన్స్ అనేటువంటి చూపిస్తాను. ఒకసారి దాని ప్రకారం కింద సెంటెన్స్ రాయాల్సి వస్తుంది. అది రాసుకుందాం ఒక్కసారి. భటక్ రహే, భటక్ రహే జో జీవన పథసే పథసే उनको राह दिखाएंगे उनको राह दिखाएंगे तब दिखाते रहेंगे दिखाते रहेंगे तब दिखा चुकेंगे दिखा चुकेंगे तरवात वच्ची दिखाए दिखा ये इला इच्छा एक्चुअल गा गागे की रस्ते में अनुकुंटामु भविष्य कालम कदा ई भविष्य कालमलो अनेक कालालु उन्नायो चूडक చుకేంగే పూర్ణం అయిపోయింది. తర్వాత
సింహాయే వాళ్ళని వచ్చినప్పుడు చెప్తాము అనేటువంటి సంభావ్య పక్షి. ఇవన్నీ కూడా భవిష్యత్ నాశనం. దీంతో పాటు అందరూ కూడా భవిష్యత్ కంపల్సరీ నాశనం. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇంకో వాక్యం ఇచ్చాడు అంటే అదంతా కూడా మీరు రాయండి. సెకండ్ ఒక సెంటెన్స్ చూడండి, నేర్చుకోండి. అది మనం వాడు ఇచ్చిన తర్వాత ఇంకో సెంటెన్స్ ఏమిచ్చాడంటే, ఉలచన్మే ఉలచేలో ఇంకో తచ్చుది సమసాయి. ఉలచన్మే ఉలచన్మే ఉలచే లోకో ఉలచే లోకో తచ్చదీప తచ్చదీప సమజాయేది తచ్చదీప సమజాయేది కదా. చూడండి సమజాయేది సామాన్య భవిష్యత్ కాల కష్టాల్లో కూరుకున్నటువంటి వాళ్ళకి ఏం చేస్తాం, వెలుగు అనేటువంటిది చూపిస్తూ ఉంటాము. వెలుగులో వెలుగు వెలుగు అనేటువంటిది సమజాయేది అర్థమయ్యేలా చెప్తాం. ఇదమ్మా నువ్వు ఆ కష్టాలు అంటే అసలు నిజం ఇది ట్రూత్ ట్రూత్ అనేటువంటి దీపాన్ని అర్థమయ్యేలా చెప్తాము అనేటువంటి సమజాయేది. సమజాతే రహేంగే సమజాతే రహేంగే సమజా చుకేంగే సమజాయే అర్థమైందా? ఇలా రాస్తాను. ఇది దీనికి సంబంధించినటువంటి ఆ సెంటెన్స్ అన్నమాట. తెలుసుందా? ఒకసారి చూడండి. సమజాయేంగే సమజాతే రహేంగే సమజా చుకేంగే ఆ సమజాయే కదా. అలాగ రాస్తాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు అంటే, కవిత ఆయన ముహావరి ముహావరే శబ్దం కదా వాటి ప్రాణం చెప్తున్నాడు. ముహావరే శబ్దం రాస్తాను, మీరందరూ కూడా రాసుకోండి. ముహావరే శబ్దం చాలా ఇంపార్టెంట్. మరి దీనికి సంబంధించి మాత్రం మీరు రాయలేదు ఏం లేదు. సమజాయే కదా సమజాతే రాయండి. రాయడం రావాలన్నమాట మీకు. సమజాయే అనగానే సామాన్య భవిష్యత్ ఏం కనపడదు, గుర్తురావాలి. అలాగే సమజాతే రాయండి తాత్కాలిక అపూర్వం చెప్పాను కదా. అందరి
సెల్ అనేటువంటి కళ్ళ నుంచి బ్రెయిన్ నుంచి మొత్తం చదవడం